అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలుగు మాట్లాడుతున్న దగ్గర. నమస్తే అండి. ఈరోజు నేను భీమ్ మరణ ఉన్నటువంటి డిఎంఆర్ షోరూమ్ చూపిస్తున్నాను. సో అఫ్కోర్స్ నేను కాస్త లేట్గానే చూపిస్తున్నాను. సో కానీ తీయడం మీద అంతకుముందు తీసానండి, కిడ్స్ వల్ల నాకు ఎడిటింగ్ అవ్వలేదు అందుకని చూపించలేదు. అలాగే ఇప్పుడైతే కాస్త వేరేగా ఉంది, ఎందుకంటే కరోనా వల్ల బాగా స్ట్రిక్ట్ అయిపోయింది. సో వెళ్ళాపకు వెళ్ళడానికి బాగా టైం పడుతుంది, అది కూడా నేను చూపించాను. సో దగ్గరికి వచ్చేసామండి. ఇప్పుడు ఏంటంటే కరోనా వల్ల కాస్త ఇలా డిస్టెన్స్ మెయింటైన్ చేస్తూ లైన్లో నుంచి పెట్టి లోపలికి అలవ చేస్తున్నారండి. సో ఇదంతా పార్కింగ్ ప్లేసు, ఇలా లైన్లో నుంచోవాలి. 10 మెంబర్స్ని పంపిస్తున్నారు. బయట నుంచి 10 మెంబర్స్ బయటకు వచ్చిన తర్వాత, లోపల నుంచి బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ 10 మెంబర్స్ని లోపలికి పంపిస్తున్నారండి. అయితే నేను ఇప్పుడు మీరు చూస్తున్న క్లిప్స్ ఏంటంటే, నేను అంతకుముందు దీనికంటే ముందు వెళ్ళి తీసిందనమాట. అప్పుడు మా కిడ్స్తో సహా అనుకోకుండా వెళ్ళాము. సో అప్పుడు తీసింది. కిందంతా ఇది ఫస్ట్ ఫ్లోర్ అండి, కిందంతా గ్లోసరీ ఉంటుంది. సో ఎలాగైనా సరే ఇవి ఇవన్నీ కూడా చూపించాలన్నట్టుగా చూపిస్తున్నాను. అప్పుడు ఇప్పుడు కూడా యాడ్ చేశాను, చెప్తానండి మధ్యలో. సో ఇప్పుడైతే జనమున్నారు, కానీ మీరు ఇప్పుడు చూస్తున్న దాంట్లో జనమున్నారు, కానీ అంతకు ఇప్పుడైతే ఇప్పుడు వెళ్తే కనుక జనం లేరండి. ఫ్లోర్కి వచ్చి 10 మెంబర్స్ కూడా ఉండడం లేదు, ఎందుకంటే వాళ్ళు అలా పంపించడం లేదన్నమాట. చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. సో సేఫ్గా మన వరకు మనం కూడా జాగ్రత్తలు తీసుకుంటే సేఫ్గానే వెళ్ళి రావచ్చు. డీమార్ట్ గ్రోసరీ ఏంటంటే మనం బయట తీసుకున్న దాని మీద ప్రతి వస్తువు మీద కూడా మనకి ఎంతో కొంత ఆఫర్ అనేది ఉంటుందండి. చూస్తున్నారు కదా ప్రతి ట్యాగ్, ఈవెన్ ఒక 30 రూపీస్ దాని మీద కూడా మనకి 5 రూపీస్ కానీ, ఒక 10 రూపీస్, ఒక 6 రూపీస్ అలా మనకి ఆఫర్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. మనకి మంత్లీ వచ్చేసి సరుకులు అనేవి ఒకేసారి కనుక తీసుకుంటే చాలా వరకు మనకి తగ్గుతాయండి. సో డీమార్ట్ బెనిఫిట్ అయితే అది, క్వాలిటీ అయితే నెంబర్ వన్ ఉంటాయి. ఎందుకంటే అంతకుముందు నాకు అలవాటే ఇక్కడ, నేను ఇది ఫస్ట్ టైం కానీ అంతకుముందు నాకు హైదరాబాద్లో చూశాను, అదే క్వాలిటీ మెయింటైన్ చేస్తున్నారు. ఇక్కడ కూడా చూశానండి, అన్ని డీటెయిల్గా అయితే చూపించడానికి అంత పర్మిషన్ లేదు ఇక్కడ. సో ఇదన్నీ ఏంటంటే షాంపూస్, ఎయిర్ కండిషన్స్ అవన్నీ ఇక్కడ ఉన్నాయండి. మీకు అక్కడక్కడ ప్రైస్ ట్యాగ్స్ కూడా కనిపిస్తున్నాయి కదా చూడండి, 15 రూపీస్, 10 రూపీస్ అలా, వాటి ప్రైస్ మీద మనకి తగ్గింపు అనమాట. అది ఆఫర్ అండి, డైరెక్ట్ మనకి ఎంత ప్రైస్ తగ్గుతుంది అనేది డైరెక్ట్ ప్రైస్ ట్యాక్స్ ఇక్కడ ఉంచారనమాట. అందరికీ మనకి 30% 5% అంటే తెలియదు కదా. సో డైరెక్ట్ మనకి ప్యాకింగ్ రేట్ మీద ఎంత తగ్గుతుంది అనేది అక్కడ ఉంచుతారండి. సో ఇవన్నీ సోప్స్, అన్ని కంపెనీల సోప్స్ అవైలబుల్ ఉంటాయి ఇక్కడ. మనకి ఏంటంటే డిమార్ట్ అంటే ఒక చోట అన్నీ అవైలబుల్ అనమాట, మనకి గ్రోసరీ అయితే లేని ఉండదు, అన్ని ఐటమ్స్ దొరుకుతాయి. ఇది వచ్చేసి 2nd ఫ్లోర్లో అండి, లైట్ తీసుకుందామని చెప్పి చూస్తున్నా. ఇది 2-in-1 అనమాట, కింద టార్చ్ పైన ఛార్జింగ్ లైటు, 280 ఉంది. ఇదంతా కిచెన్ ఐటమ్స్ అండి, నాన్ స్టిక్ కుక్కర్స్ అవన్నీ, వీటి మీద కూడా ప్రైస్ మనకి ఆఫర్ ఉంటుంది. అయితే నేను డీటెయిల్గా చూడలేదు, సరిగ్గా గమనించలేదు. ప్లాస్టిక్ చూస్తారా చాలా క్వాలిటీ ఉంటాయండి. ఇక్కడ ఏంటంటే కొంచెం కొత్త కదా షాపు, అందుకని స్టాక్ అయితే తక్కువ ఉంది, కానీ నేను హైదరాబాద్లో చూసిన దాన్ని బట్టి చాలా తక్కువ, బట్ అక్కడ చాలా స్టాక్ ఉంటుంది. క్వాలిటీ అయితే అక్కడ ఇక్కడ సేమ్ వస్తువులు. ఇక్కడ ఏంటంటే వాటర్ బాటిల్స్ అండి, ఎప్పుడెప్పుడు కాలైపోతున్నాయి, చాలా చేస్తున్నారంట కాలైపోతున్నాయంట. మా బాబు అనుకోకుండా వెళ్ళాం కదా, మాస్క్ తీసి పాడేశాడు అక్కడ బండి మీద. ఈ టర్కీ టవల్స్ ఏంటంటే చాలా సాఫ్ట్ ఉన్నాయండి. ఇవి కిడ్స్ టాయ్స్, మా వాడు ఒకటి కొనుక్కున్నాళ్ళు అండి, కొనదా కూరుకోరు కదా వాళ్ళు, 199 ఉంది అది. సో ఇదంతా స్టీల్ ఐటమ్స్, అలాగే మనకి నెంబర్ ఆఫ్ ఐటమ్స్ ఉంటాయండి ఇక్కడ కిచెన్ ఐటమ్స్. సో అవన్నీ ఇంకేంటంటే ఇక్కడ గమనించారా, జనం లేరు. ఇదంతా ఎలక్ట్రానిక్స్. ఇదేంటంటే ఇప్పుడున్న ప్రజెంట్ సిచ్యువేషన్లో ఇలా ఉంది, ఎందుకంటే 10 మెంబర్స్ని అలా చేస్తున్నారన్నారు కదా, ఖాళీగానే ఉంటుంది.
ఎక్కువ మంది లోపలికి పంపించట్లేదు. ఈ లోపల ఉన్న వాళ్ళు 10 మంది బయటకు వచ్చిన తర్వాత బయట నుంచి మళ్ళీ ఒక 10 మెంబర్స్ని లోపలికి పంపిస్తున్నారు. సో మన వరకు మనం కూడా సెల్ఫ్గా జాగ్రత్తలు తీసుకుంటే లోపలికి వెళ్ళి రావడం కూడా వాళ్ళ వరకు వాళ్ళు చాలా జాగ్రత్త తీసుకుంటున్నారు కాబట్టి పర్వాలేదు అన్నమాట, వెళ్ళొచ్చు ధైర్యంగా. మనం కూడా ఏంటంటే మనం కూడా శానిటైజర్ అనేది దగ్గర పెట్టుకుంటే మనం ఏదైనా ముట్టుకున్నా చేస్తే మళ్ళీ బయటకు వచ్చినప్పుడు శానిటైజ్ చేసుకుంటే సరిపోతుంది. సో నెంబర్ ఆఫ్ బాటిల్స్ ఇక్కడ చాలా డిఫరెంట్ ఐటమ్స్ ఉన్నాయి. కప్స్ చూడండి ఎంత బాగున్నాయో, మెజర్మెంట్ కప్స్ అండి ఇక్కడ చూస్తున్నారు కదా అది. ఇవన్నీ బెడ్ షీట్స్ 500 అలా ఉన్నాయి. క్వాలిటీ కూడా బాగున్నాయండి, ఆల్మోస్ట్ అంతా ఓకే, సూపర్ క్వాలిటీ ఉన్నాయి. సో ఇదండి, నేను నాకేంటంటే థర్డ్ ఫ్లోర్ తీయడం కుదరలేదు. థర్డ్ ఫ్లోరు ఇక్కడ బాగా చూస్తున్నప్పటికే వీడియో బాగా కదిలిపోతుంది కదా, చాలా వరకు నేను ఏం చేసేసానంటే ఎడిటింగ్లో తీసేసానండి. సో లాస్ట్కి వచ్చేసరికి థర్డ్ ఫ్లోర్ తీయడం కూడా వీడియో కూడా సరిగ్గా రాలేదు, అందుకని స్కిప్ చేసేసాను. నేను నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు థర్డ్ ఫ్లోర్లో ఏమున్నా ఏంటి అనేది వివరంగా చూపిస్తానండి. ఇప్పుడైతే ఇక్కడ వెళ్తున్నా కానీ సరిగ్గా తీయలేదు. ఇక్కడ పైకి వెళ్ళేసరికి చూస్తున్నా కదా స్టెప్స్ మీద కనిపిస్తున్నాయి, కిడ్స్ వేరు, మెన్స్ వేరు, అలాగే లేడీస్ ఐటమ్స్, ఇంకా క్లాతింగ్ అంతా, టాయ్స్, గేమ్స్ అవన్నాయంట థర్డ్ ఫ్లోర్లో. డీటెయిల్గా అయితే తీయలేదు నేను. సో నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు టాప్స్ ఎలా ఉన్నాయి ఏంటి, వాటి కాస్ట్ ఎలా ఉంది అనేది నేను అడ్జస్ట్ చేసినప్పుడు ఖచ్చితంగా వాటిని తీయడానికి చూపించడానికి ట్రై చేస్తానండి. సో ఇది థర్డ్ ఫ్లోరు, మొత్తం అంతా క్లాతింగ్ అంతా ఉంది ఎక్కువ, అలాగే ఫుట్వేర్ కూడా ఉంటాయి పైన. సో అంతగా డీటెయిల్ తీయడానికి కుదరలేదండి, నెక్స్ట్ టైం మీతో షేర్ చేసుకుంటాం ఖచ్చితంగా. సో ఇదండి ఇవాటి నా వీడియో, మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.